వినాయక చతుర్థి కాదు వినాయక నిమజ్జనం కూడా చాలా ఘనంగా జరుగుతాయి, చాలా సంతోషంగా జరుపుకుంటారు ప్రజలు. సో మరి తెలుగు తల్లి ఫ్లైఓవర్ వద్ద పరిస్థితి ఎలా ఉంది, అక్కడ ప్రజలు ఎలాంటి సంబరాలు చేసుకున్నారో మా ప్రతినిధి ప్రేమ్ కుమార్ లైవ్ లో ఉన్నారు అందుబాటులో. ప్రేమ్ కుమార్ తో మాట్లాడదాం. ప్రేమ్ కుమార్ చెప్పండి, అక్కడ పరిస్థితి ఎలా ఉంది, ప్రజలు ఏ విధంగా సంబరాలు చేసుకుంటున్నారు? దీపికా, మీరన్నట్టుగా ఏదైతే హైదరాబాద్ లో వినాయక చవితి వినాయక నిమజ్జనం రెండు కూడా హైదరాబాద్ కు ప్రత్యేకత అని చెప్పి చెప్పుకోవాలి. దాంట్లో భాగంగా ఒకటి మొత్తం రాష్ట్రానికి, రెండు తెలుగు రాష్ట్రాలకి ఖైరతాబాద్ వినాయకుడు కూడా చాలా ప్రతిష్టాత్మకంగా చాలా గొప్పగా ఇక్కడున్నటువంటి ప్రజలు, రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి తెలుగు ప్రజలు, మిగతా రాష్ట్రాలకు సంబంధించిన వారంతా కూడా ఖైరతాబాద్ వినాయకుడు దర్శనం చేసుకొని ఆ 11 రోజుల పాటు పూజల తర్వాత వినాయక నిమజ్జన కార్యక్రమంలో కూడా అంతే స్థాయిలో అదే రీతిలో పాల్గొంటారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం తెలుగు తల్లి ఫ్లైఓవర్ దగ్గర, ఆ చూసుకోవచ్చు విజువల్స్లో కూడా. కొద్దిసేపటి క్రితమే ఖైరతాబాద్ గణనాథుడు నిమజ్జనానికి వచ్చినటువంటి జనాలంతా కూడా ఇక్కడే కిక్కిరిసిపోయినట్టుగా ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో కూడా ఉన్నారని చెప్పి చెప్పుకోవాలి. ఎందుకోసమంటే ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనం తర్వాత ఇక ఒక్కొక్కటిగా హైదరాబాద్ చుట్టూ ఉన్నటువంటి ఇటు ఉప్పల్ నుంచి మొదలుకొని ఉప్పల్ కానీ, ఎల్బీ నగర్, దిల్చుక్ నగర్, దీంతో పాటుగా పాతబస్తీ కొంత ప్రాంతానికి సంబంధించి మరొకవైపు బాలాపూర్, మెహదీపట్నం, ఇటు కుక్కట్పల్లి, ఇట్లా హైదరాబాద్కు చుట్టూ ప్రాంతాల నుంచి వచ్చే వారంతా కూడా ఈ హుస్సేన్ సాగర్లో ట్యాంక్ బండ్లో నిమజ్జనం చేయడం కోసం ప్రతి ఒక్కరు కూడా వస్తూ ఉంటారు. మనం ఆ విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. ఎందుకంటే ఖైరతాబాద్ వినాయకుని తర్వాతనే చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలలో వచ్చే పెద్ద వినాయకులు, చిన్న వినాయకులు అందరికీ కూడా అన్నిటినీ ఇప్పటికే ట్యాంక్ బండి మీదకి అలో చేస్తారు. అలో చేసి ఇక ఇక్కడ నుండి గణేశుని శోభాయాత్ర శోభాయమానంగా సాగుతూ వస్తూ ఉంటుంది. మొత్తం సుదూర ప్రాంతాల నుంచి, చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఒక్కొక్కరుగా ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలకు చేరుకుంటారు. మనం ఉన్నటువంటి ఈ తెలుగు తల్లి ఫ్లైఓవర్ ఒక ప్రత్యేకత ఉందని చెప్పి చెప్పుకోవాలి. ఎందుకంటే ట్యాంక్ బండ్కి వెళ్ళేటువంటి ప్రతి వినాయకుడు కూడా ఖచ్చితంగా ఈ తెలుగు తల్లి ఫ్లైఓవర్నే తాకాల్సి ఉంటుంది. ఒకటి పెద్ద చిన్న రెండు విగ్రహాలను డివైడ్ చేస్తూ పెద్ద వినాయకులను అన్నింటినీ కూడా ఇటు తెలుగు తల్లి ఫ్లైఓవర్కు రైట్ సైడ్గా తిప్పుతూ సెక్రటేరియట్ మీదుగా ఈ పీవీ మార్గ్ వైపు ఉన్నటువంటి క్రేన్ల ద్వారా ఒక్కొక్క వినాయకుని నిమజ్జనం జరుగుతూ వెళ్తూ ఉంటుంది. మరొకటి తెలుగు తల్లి ఫ్లైఓవర్కు అయితే కుడి భాగాన రైట్ సైడ్ వైపు చిన్న వినాయకులకు అయితే ఎత్తు తక్కువగా ఉన్నటువంటి విగ్రహాలన్నింటినీ కూడా అటువైపు వెళ్తూ ఉంటాయి. మొత్తం ట్యాంక్ బండ్ చుట్టూ దాదాపు 38 క్రేన్లను ఏర్పాటు చేశారు. దాంట్లో ఎక్కువ పెద్ద ఎత్తున పెద్ద స్థాయిలో ఈ పీవీ మార్గ్ సెక్రటేరియట్ మీదుగా పీవీ మార్గ్ వైపే దాదాపు 26 క్రేన్లను ఏర్పాటు చేశారు. మిగతా 12 క్రేన్లు కూడా అయితే తెలుగు తల్లి ఫ్లైఓవర్ నుంచి ఇటు ట్యాంక్ బండ్ మీదుగా ఆ రైట్ సైడ్ విగ్రహాలు ఉన్నటువంటి వాటన్నిటి కూడా, ఆ చిన్న విగ్రహాలు తక్కువగా ఉంటాయి కాబట్టి అటువైపున తీసుకువెళ్ళి నిమజ్జనం చేస్తూ ఉంటారు. మరొక వైపు ఇక్కడ ప్రభుత్వం కోఆర్డినేషన్లో భాగంగా జిహెచ్ఎంసీ కానీ, హెచ్ఎండిఏ కానీ, హెచ్ఎండబ్ల్యూఎస్ కానీ, దాంతోపాటుగా పోలీస్ శాఖ, ఈ నలుగు కూడా కోఆర్డినేషన్ చేసుకొని వచ్చినటువంటి భక్తులకు ఎవరికీ ఇబ్బందులు కలగకుండా, మరొకవైపు మహిళలను ఆకతాయిలు ఇబ్బంది పెట్టకుండా షీ టీమ్స్ను కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. వారంతా డేగ కండ్లతోటి దాదాపు ఒక 1500 నుంచి 2000 సీసీ కెమెరాలు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు. ఇక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి ఒక సెల్, మానిటరింగ్ సెల్ కూడా ఏర్పాటు చేసి మొత్తం ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలంతా కూడా ఇటువైపు పోలీసులు, మరొకవైపు సీసీ కెమెరాల నిఘాలో దొంగలు కానీ లేకపోతే ఆకతాయిలేటువంటి మహిళలను ఇబ్బంది పెట్టకుండా డేగకళ్ళతోటి డేగలాగా చూస్తూ పోలీసులు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు. మరొకవైపు భక్తులకు అందుబాటులో వచ్చిన వారందరికీ ఇక్కడ తాగునీటి కోసం ఎట్లాంటి ఇబ్బందులు కలగకుండా ఉండడం కోసం దాదాపుగా జిహెచ్ఎంసీ, హెచ్ఎండబ్ల్యూఎస్, హెచ్ఎండబ్ల్యూఏ, హెచ్ఎండిఏ, జిహెచ్ఎంసీ వీరంతా కూడా కోఆర్డినేషన్గా దాదాపు ఒక 30 లక్షల వాటర్ ప్యాకెట్లను కూడా ఏర్పాటు చేసి భక్తులందరికీ కూడా ఇక్కడ నుంచి వచ్చిన భక్తులందరికీ దాహార్తిని తీర్చడం కోసం వారంతా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లను కూడా చేశారు. మొదటి నుంచి కూడా భాగ్యనగర్ గణేష్ ఉత్సవం సమితి ఆధ్వర్యంలో చార్మినార్ నుంచి అయితే ట్యాంక్ బండ్ వరకు భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో కూడా ఎక్కడికక్కడ ఈ మంచాలు వేసుకొని, టెంట్ వేసుకొని ఆ వినాయకులకు వచ్చేటువంటి వారందరికీ కూడా ఎటువైపున తీసుకువెళ్ళాలి, ఎటు నిమజ్జనం ఈజీగా అవుతుందనేది
డైరెక్షన్ చేసుకుంటూ మొత్తం హైదరాబాద్ లో ఉన్నటువంటి ప్రతి వినాయకుడిని కూడా నిమజ్జనం చేసేటువంటి వినాయకునికి వినాయకుని నిమజ్జనం కోసం ఒక మానిటరింగ్ కమిటీ లాగా భాగ్యనగర్ గణేష్ ఉత్సవం సమితి కూడా పనిచేస్తుందని చెప్పుకోవచ్చు. ఇక ఇప్పటి నుంచి ప్రారంభమైనటువంటి శోభాయాత్ర గణేష్ ఉంది. రేపు పొద్దుగాల దాదాపు 10 నుంచి 11 గంటల వరకు అయ్యే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. మరొకటి ఆ దీపిక ముఖ్యంగా 3 రోజుల పాటు సెలవులు రావడంతో అధికారులు, జిహెచ్ఎంసీకి సంబంధించి పోలీసు అధికారులు కూడా వినాయకులను నిమజ్జనానికి ఆ ఏదైతే చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలు పడాంచెరువు, కుకట్పల్లి, ఉప్పల్ ఇటు జీడిమెట్ల ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి వారికి 3, 5, 7 రోజులలో కూడా 9 రోజుల్లో కొంతమంది వినాయకులు నిమజ్జనానికి చేసుకోవాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఒకటేసారి ట్యాంకు బండి హుస్సేన్ సాగర్కి వస్తే ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని కూడా వారు చెప్పడంతో కొన్ని వినాయకులు ఇప్పటికే నిమజ్జనం అయిపోయాయి. ఇంకా దాదాపు వేరే విగ్రహాలు కూడా నిమజ్జనానికి ఒక్కొక్కటిగా బయలుదేరుతూ వచ్చాయని చెప్పొచ్చు దీపిక. రైట్ ప్రేమ్ కుమార్, థ్యాంక్ యూ.